మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. తెల్లజుమికీ చెట్టు. ఈ తెల్లజుమికీ చెట్టునే బొడ్డబొడస ఆకుల చెట్టు లేదా గాజు తీగ లేదా బంగారు తీగ అనే పేర్లతో ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. ఈరోజు ఈ బొడ్డబొడస ఆకుల చెట్టు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ బొడ్డబొడస ఆకుల చెట్టు ఫ్యాసిఫ్లోరేసి కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం ఫ్యాసిఫ్లోరా ఫోటిడా అంటారు. ఈ తీగ మొక్కను ఇంగ్లీష్లో వైల్డ్ వాటర్ లెమన్ లేదా లవిన్యే మిస్ట్ అని అంటారు. దీనిని హిందీలో జుమ్కాలతా అని పిలుస్తారు. ఈ తీగ మొక్కకు పండ్లు కూడా కాస్తాయి. వీటి పండిన కాయలు జుట్టులాగా ఉన్న రక్షణ కవచం లోపల ఆరంజ్ రంగులో ఉంటాయి. పచ్చివి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ కాయలు తినదగినవి. ఈ పండ్లలో ఎన్నో ఉపయోగపడే పోషక విలువలు ఉన్నాయని నిరూపింపబడింది. పల్లెటూళ్ళలో నివసించే పిల్లలు సెలవు రోజుల్లో కంచెల వెంట ఉండే ఈ తేగ మొక్క నుండి పండిన కాయలు సేకరించి చాలా ఇష్టంగా తింటారు. చిన్నతనంలో ఈ కాయలను తిన్న అనుభవం దాదాపు అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఈ తీగజాతి మొక్కలు ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. ఈ పండ్లను పక్షులు కూడా చాలా ఇష్టంగా తింటాయి. ఈ పక్షుల ద్వారానే విత్తనాలు అన్ని ప్రదేశాలకు వెదజల్లబడి మొక్కలుగా మొలుస్తాయి. ఈ బొడ్డబొడస ఆకుల చెట్టు మన తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రదేశాల్లో బాగానే కనిపిస్తాయి. కానీ ఈ తీగ మొక్క స్వస్థలం మాత్రం సదరన్ టెక్సాస్, హారిజోనా, మెక్సికో, కరేబియన్, సెంట్రల్ అమెరికా మరియు సౌత్ అమెరికాలో ఈ దేశాలలో ఈ మొక్కలు బాగా కనిపిస్తాయి. ఈ తీగ మొక్కలు మన భారతదేశంలో కూడా పురాతన కాలం నుండి ఉన్నాయని మన ఆయుర్వేదం చెప్తుంది. ఈ తీగ మొక్కను మన మహర్షులు అనేక ఔషధాల్లో ఉపయోగించారు. వీటి ఆకులు అనేక మొండి వ్యాధుల్ని నయం చేస్తాయని మన ఆయుర్వేదం చెప్తుంది. ఈ చెట్టు పువ్వులు చాలా అందంగా ఉంటాయి. పిల్లలు వీటి పువ్వులతో ఆడుకుంటారు. ఈ మొక్క నుండి, ఆకుల నుండి మరియు కాయల నుండి ఒక విధమైన ఔషధ వాసన వస్తుంది. ఈ వాసనను కొంతమంది ఇష్టపడరు. బొడ్డబొడసకాయలు పూర్తిగా పక్వానికి వస్తే పింగ్ పాంగ్ బాల్ పరిమాణంలో ఆరెంజ్ కలర్లోకి వస్తాయి. ఈ పక్వానికి వచ్చిన పండ్లు తీయగా జ్యూసీలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా ఈ పండ్లను తింటారు. వీటి పండనికాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పండనికాయలలో విషప్రభావం ఉంటుందని, వీటిని తినకూడదని పరిశోధనలు చెప్తున్నాయి. కానీ స్థానికంగా పిల్లలు పెద్దలు పచ్చివి తిన్నా ఏం కాకపోవటం, ఆరోగ్యంగా ఉండటం గమనించాం. ఇక వీటి పండినకాయల్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. వీటి పండినకాయలు తినటం వల్ల జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. అంతేకాదు మన ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో వీటి లేత ఆకులు తినదగినవి. నిద్రలేమితో బాధపడేవారు వియత్నాంలో వీటి ఎండిన ఆకుల నుండి కషాయం అంటే టీలా కాచుకొని తాగుతారు. ఈ కషాయం తాగటం వల్ల నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది మరియు అలసట ఆందోళనను దూరం చేస్తుంది. అదేవిధంగా ఈ టీ కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. మన భారతదేశంలో వీటి ఆకుల పేస్ట్ను తలనొప్పికి ఔషధంగా ఉపయోగిస్తారు. తలనొప్పి వచ్చినప్పుడు వీటి లేత ఆకులను పేస్ట్లా చేసి తల నుదుటి భాగానికి అప్లై చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. వీటి ఆకులను మొండిగాయాలు మానపటానికి ఔషధంగా వాడతారు. అదేవిధంగా వీటి ఆకులను పాముకాటు వల్ల ఏర్పడిన గాయం మానపటానికి ఔషధంగా వాడతారు. వీటి ఆకులను కొన్ని ప్రదేశాల్లో చర్మవ్యాధులకు ఔషధంగా వాడతారు. కొన్ని దేశాలలో వీటి ఆకులు మరియు కాండం నుండి నొక్కి తీసిన ద్రవాన్ని ఆడవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో అతిసారం, చెవి ఇన్ఫెక్షన్, కాలేయ రుగ్మతలు, కణుతులు, దురదలు, జ్వరం మరియు చర్మవ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. వీటి పండ్ల కషాయం ఆస్తమాకి చికిత్సగా వాడతారు. ఫ్రెంచ్లో ఎండిన మొక్క యొక్క కషాయాన్ని జలుబు మరియు చెస్ట్ కోల్డ్కి ఔషధంగా వాడతారు. ఈ మొక్క ఆకులు, వేర్లు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనాకు ఆనందయ్య గారు వాడుతున్న ఔషధంలో ఈ మొక్క ఆకులను వాడుతున్నారు. ఈ మొక్కను మన భారతీయ ఆయుర్వేదంలో
పూర్వం నుండి అనేక వ్యాధులకు వాడుతున్నారు. ముఖ్యంగా వీటి పండిన పండ్లను ప్రతి ఒక్కరూ చిన్నతనంలో తినే ఉంటారు. వీటి కాయలు తింటే ఎంతో ఆరోగ్యాన్ని పంచుతాయి. పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. పెద్దలు కూడా ఈ కాయలను ఇష్టంగా తింటారు. కాబట్టి మన భారతీయ ఆయుర్వేదం అంత గొప్పది.